దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి బాహుబలి తర్వాత ఓ మల్టీస్టారర్ చిత్రాన్ని చేయనున్నారు. ఈ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ తేజ్ హీరోలుగా నటిస్తున్నారు. అయితే ఈ చిత్రంలో విలన్ గా కూడా ఓ పాపులర్ హీరోనే ఎంపిక చేస్తున్నట్లు ఓ వార్త ఫిల్మ్ నగర్ లో చక్కెర్లు కొడుతుంది. బాహుబలి చిత్రంలో హీరో దగ్గుపాటి రాణాను విలన్ గా రాజమౌళి చూపించిన తీరు ప్రతి ఒక్కరిని ఇట్టే ఆకర్షించింది. ఇప్పుడు కూడా తాను చేపట్టే మల్టీస్టారర్ చిత్రంలోనూ విలన్ పాత్ర ఓ పాపులర్ హీరోతో వేయిస్తున్నారనే ప్రచారం జరుగుతుంది. ఈ మల్టీస్టారర్ చిత్రంలో విలన్ గా పాపులర్ హీరో అయితేనే బాగుంటుందని భావించిన రాజమౌళి పలువురు పేర్లను కూడా సెలెక్ట్ చేసినట్లు టాక్. రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ మల్టీస్టారర్ మూవీ కోసం కథను సిద్ధం చేస్తున్న విషయం తెలిసిందే.